బొత్స సత్యనారాయణ తెలంగాణ విద్యా సంస్థల గురించి మాట్లాడారు. వెంటనే టిఆర్ఎస్ తోడు బొత్స సత్యనారాయణ గురించి ఆంధ్ర క్యాపిటల్ గురించి మాట్లాడారు. ఏంటిది ఇంకే ఉంది వీళ్ళిద్దరు కొట్టేసుకుంటున్నారా? ఓ పెద్ద ఫార్స్ అది, ఓ పెద్ద ఫాల్స్. ఏంటయ్యా అంటే భావోద్వేగాలు సృష్టించి విజయం సాధించాలని కోరుకుంటుంటారు. ఎవరు? టిఆర్ఎస్ అక్కడ విజయం సాధించాలందే వైసీపీ అనుకుంటుంది. ఎందుకంటే టిఆర్ఎస్ అక్కడ ఓడిందంటే, కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే ఇక్కడ రేపు తెలుగుదేశం గెలుస్తుంది అన్నటువంటి భయం ఉంది. ఎందుకని? రేవంత్ రెడ్డి అక్కడ సీఎం క్యాండిడేట్, కాంగ్రెస్ పార్టీ అక్కడ కీలకం. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి శత్రువు జగన్మోహన్ రెడ్డి, అదే సందర్భంలో మాజీ మిత్రుడు చంద్రబాబు. ఒకప్పుడు కాంగ్రెస్కి వ్యతిరేకంగానే పుట్టింది తెలుగుదేశం, కానీ ఇప్పుడు జాగ్రత్తగా ర్యాపో మెయింటైన్ చేస్తుంది. ఇటు బీజేపీతో కలవాలనుకుంటుంది, అటు పక్కన కాంగ్రెస్తో ర్యాపో నేను వదులుకోలేదు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది, కాంగ్రెస్కు మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చానని కానీ యూపీఏ నుంచి బయటకు వచ్చానని కానీ చెప్పలా. యూపీఏలో చేరలేదు, అలాగని యూపీఏ నుంచి బయటకు వచ్చానని చెప్పలే. ఎందుకు? రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు ఓ రకంగా బాబు గారి శిష్యుడు, అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి. కాబట్టి అక్కడ కేసీఆర్కి దెబ్బ కూడా, కేసీఆర్కి దెబ్బ పడనీయకుండా వీళ్ళు ఎమోషన్స్ని రేకెత్తిచ్చే ప్రయత్నం చేసుకొస్తున్నారు. ప్రభుత్వపు వ్యతిరేకత అన్నటువంటిది ఎప్పుడు పోతుందంటే ఒక కొత్త ఎమోషన్ తీసుకొచ్చినప్పుడు. ఆ ప్రయత్నమే ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది.